ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది భద్రాచల పుణ్యక్షేత్రంలో సీతారామచంద్రస్వామి పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం ఈ రోజు వైభవంగా జరిగింది రాష్ట గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ఈ ఉత్సవంలో పాల్గొన్నారు రాష్ట మండలికి కొత్తగా ఎన్నికైన బీఆర్ఎస్ సభ్యులు నవీన్ కుమార్ దేశపతి శ్రీనివాస్ చెల్లా వెంకటరామరెడ్డి ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన హాత్సే హాత్ జోడో పాదయాత్ర పదహారు రోజు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో కొనసాగుతోంది జగిత్యాల జిల్లా పెల్గటూరు మండలంలోని స్తంభంపల్లి గ్రామ శివారులో ఇతనాల్ ప్రాజెక్టు నిర్మాణంపై సమీప గ్రామస్తు నిరసన వ్యక్తం చేశారు భద్రాచల పుణ్యక్షేత్రంలో శ్రీ స్వామి వారికి పుష్కర సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవం ఈరోజు అత్యంత వైభవంగా జరిగింది ప్రజలంతా సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ శ్రీరామనవమి మరుసటి రోజున పట్టాభిషేకం నిర్వహించడం భద్రాచల దివ్యక్షేత్రంలో ఆనవాయితీగా వస్తోంది మిత్రా స్టేడియంలోని శిల్పకళా శోభితమైన కళ్యాణ మండపంలో పట్టాభిషేక మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఆలయాల్లో ఒక శ్రీరాముడికి తప్ప పట్టాభిషేక యోగం ఎవరికీ లేదని సోమవారి ఔనత్యాన్ని ఆలయ వేద పండితులు వివరించారు రామయ్యకు రాష్ట ప్రభుత్వం తరఫున తమిళిశీ సౌందరరాజన్ పట్టవస్తాను సమర్పించారు ఈ పట్టాభిషేక క్రతువులు వీక్షించేందుకు తెలుగు రాష్టాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో భద్రాచలం తరలివెళ్లారు రాష్ట శాసనమండలికి కొత్తగా ఎన్నికైన బీఆర్ఎస్ సభ్యులు నవీన్ కుమార్ దేశపతి శ్రీనివాస్ చెల్ల వెంకటరామరెడ్డి ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వీరితో పదవీ ప్రమాణం చేయించారు ఈ కార్యక్రమానికి హోంమంత్రి మహమూద్ అలీ శ్రీనివాస్ గౌడ్తో సహా పలువురు మంత్రులు ఎమ్మెల్సీ కవిత పలువురు పార్టీ సీనియర్ నాయకులు హాజరయ్యారు కాగా హైదరాబాద్ నగర్ రంగారెడ్డి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఇటీవల ఎన్నికైన ఏవీఎన్ రెడ్డి ఈ మధ్యాహ్నం ప్రమాణం చేస్తారు సిఎల్పి నేత మల్లు భట్టి విక్రమార్కి చేపట్టిన హాత్సే హాత్ జోడో పాదయాత్ర పదహారు రోజున మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో కొనసాగుతున్నది విక్రమార్కకు విద్యార్థులు స్థానికులు స్వాగతం పలుకుతూ తమ సమస్యలు చెబుతున్నారు దీనిపైన స్పందించిన విక్రమార్క మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విద్యా వైద్యానికి ప్రథమ ప్రాధాన్యం ఇచ్చిందని అన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక విద్యా వైద్యానికి నిధులు కేటాయించలేదని ఆరోపించారు కాంగ్రెస్ హయాంలోనే హైదరాబాద్ ఐఐటి ట్రిపుల్ ఐటీలు కొత్త కాలేజీలు యూనివర్సిటీలు ఏర్పాటయ్యాయని పట్టి చెప్పారు ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం వచ్చే నెల వందో భాగం పూర్తి చేసుకుంటున్న సందర్బంగా ఆకాశవాణి అందిస్తున్న ప్రత్యేక ధారావాహిక ముప్పై మూడో భాగంలో అత్యవసర పరిస్థితి సమయంలో ప్రజాస్వామ్యం ఎదుర్కొన్న ముప్పు గురించి ప్రధానమంత్రి ప్రస్తావించిన మన్ కీ సంచిక సారాంశం విన్నాం స్వతంత్ర భారత రాజ్యాంగ స్వరూపానికి అత్యవసర పరిస్థితి ఓ మచ్చగా మిగిలిపోతుంది ఆ సమయంలో పౌరుల హక్కులు హరించిపోయాయి ఎమర్జెన్సీ విధించిన వ్యక్తులు బహుశా ఎక్కువ కాలం పాలించాలని కోరుకున్నారు కానీ వారి భ్రమల్ని ప్రజలు విచ్ఛిన్నం చేశారు ఈ ప్రక్రియలో ఎప్పుడూ లేనింతగా ప్రజలు జాగృతులయ్యారు ఇప్పుడు ఎమర్జెన్సీని మళ్లీ అమలు చేయాలని ఎవ్వరూ కలలో కూడా అనుకోరు రెండు పేల పదిహేడు జూన్ లో ప్రసారమైన మన్ కీ బాత్ సంచికలో ప్రజాస్వామ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండటం ఎంత అవసరమో ప్రధానమంత్రి దేశానికి గుర్తు చేశారు लोकतंत्र के प्रति नित्य जागरूकता जरूरी होती है और इसलिए लोकतंत्र को आघात करने वाली बातों को भी स्मरण करना होता है और लोकतंत्र की अच्छी बातों की दिशा में आगे बढ़ना होता है 1975-25 जून वह ऐसी काली रात थी जो कोई भी लोकतंत्र प्रेमी भुला नहीं सकता है कोई भारतवासी भुला नहीं सकता है एक प्रकार से देश को जेल खाने में बदल दिया गया था विरोधी स्वर को दबोच दिया गया था జయప్రకాశ్ నారాయణ సహిత దేశమాన్య నేత జల బాధ న్యాయ వ్యవస్థకాల నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాం సాగర్ నుంచి యాసంగి పంటకు నీటి విడుదల కొనసాగుతోంది వారబందీలో భాగంగా కాగతే కాల్వకు ఐదు వేల ఐదు వందల క్యూసెక్లు ఎస్కేప్ గేట్ల ద్వారా రెండు వందల యాబై క్యూసెక్లకు నీటి విడుదల పెంచారు లక్ష్మీ కాలువకు మూడు వందలు సరస్వతి కాలువకు ఎనిమిది వందలు అలీసాగర్కు ఐదు వందల నలబై నీటిని గుత్ప ఇత్తుపోతలకు రెండు వందల డెబ్బై మిషన్ భగీరథకు నూట యాబై రెండు క్యూసెక్లు వదులుతున్నట్లు ఎస్ఆర్ఎస్పీ నీటిపారుదల శాఖ అధికారులు చెప్పారు శ్రీరామనవమి సందర్బంగా కరీంనగర్ జిల్లా కేంద్రం టవర్ సర్కిల్ సమీపంలోని గంజి వరసిద్ది వినాయకుడి ఆలయ ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణం అనంతరం రాత్రి సోమవారి పట్టాభిషేక మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు రాష్ట బీసీ సంక్షేమ పౌర శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి కానుకలు సమర్పించారు జగిత్యాల జిల్లా పెలగటూడు మండలంలోని స్తంభంపల్లి గ్రామ శివార్లో ప్రాజెక్ట్ ప్రాజెక్టు నిర్మాణంపై సమీప గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు క్రిప్కో కంపెనీ లెవలింగ్ పనులు ప్రారంభించనుండగా పసిగామ స్తంభపల్లి గ్రామస్తులు అడ్డుకున్నారు ఇథనాల్ ఫ్యాక్టరీతో వెలువడే కాలుష్యంతో తమ ఆరోగ్యానికి ముప్పు పంచి ఉందని ఆరోపించారు నిర్మాణం వద్దంటూ రాష్ట రహదారిపై రాస్తారోకో చేపట్టారు స్తంభపల్లి గ్రామ శివార్లో నూట పది ఎకరాల్లో ఏడు వందల యాబై కోట్ల రూపాయలతో ఇథనాల్ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టేందుకు ప్రభుత్వం గతంలోనే అనుమతి ఇచ్చింది ఈ మేరకు అవసరమైన లెవలింగ్ పనులను మంత్రి ఈరోజు ప్రారంభించవలసి ఉంది జగిత్యాల జిల్లా కుడిమియాల మండలంలోని హిమ్మత్రావుపేట రెండు పేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరానికి గాను కేంద్రం నిర్దేశించిన తొమ్మిది అంశాల్లో ఒకటైన మహిళా హితం అనే అంశంలో రాష్ట స్థాయిలో ఉత్తమ గ్రామ పంచాయతీ పురస్కారాల్లో మూడవ స్థానానికి ఎంపికైంది ఈ రోజు హైదరాబాద్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో మంత్రి ఎర్రబిల్లి దయాకర్రావు నుంచి ఈ అవార్డును ఆ గ్రామం అందుకోనుంది వరంగల్ నగరంలో ఈరోజు ఇద్దరు బాలుడు ప్రమాదవశాత్తు చెరువుల్లో పడి మృతి చెందారు మృతులను వరంగల్ నగరం ఇనుమాముల చాకలఐలమ్మ నగరంకు చెందిన కిరణ్ సింగ్ దీపక సింగ్ గా గుర్తించారు స్థానికుల సహాయంతో మృతదేహాలను బయటకు తీసి కుటుంబ సభ్యులకు అప్పగించారు భూ అక్రమాలకు పాల్పడుతున్న వారిపై వరంగల్ కమ్యూనిషరేట్ చర్యలు తీసుకుంటోంది ఈ రోజు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పద్నాలుగవ డివిజన్లో రెండు వందల యాబై ఏడు సర్వే నెంబర్లో భూ అక్రమాలకు పాల్పడిన మాజీ జడ్పీటీసీ తూర్పాటి సారయ్య తూర్పాటి శ్రీన్ ను పోలీస్ పోలీసు అరెస్టు చేశారు పరారీలో ఉన్న తూర్పాటి రఘు తూర్పాటి హరిప్రసాద్ కోసం గాలింపు చేపట్టారు వాతావరణం రాష్టంలో మూడు రోజుల పాటు జల్లులు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ఆదివారం వరకు పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని అంచనా పేసింది అదే సమయంలో ఉత్తర తెలంగాణ జిల్లాలో ఎండ తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది కరీంనగర్ రూరల్ మండలం ముగ్దుంపూర్ గ్రామంలో మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ బీసీ సంక్షేమ రెసిడెన్షియల్ మహిళల బీఎస్సీ అగ్రికల్చర్ కాలేజీ కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులకు రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఈరోజు భూమి పూజ చేశారు ఆడపిల్లల సంక్షేమం కోసం కేంద్రం ప్రవేశపెట్టిన సుకన్య సమృద్ది యోజన పథకానికి నల్లగొండ జిల్లా దేవరకొండ డివిజన్లో మంచి స్పందన లభిస్తోందని దేవరకొండ పోస్టల్ ఉద్యోగిని సుశీల ఆకాశవాణి తెలిపారు ఇప్పటికే ఎనబై శాతం మందికి ఖాతాలు తెరిచామని ఎంతో ప్రయోజనకారిగా ఉన్న ఈ పథకాన్ని ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు భద్రాచల పుణ్యక్షేత్రంలో శ్రీ సీతారామచంద్రస్వామి పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం ఈ రోజు వైభవంగా జరిగింది రాష్ట గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ఈ ఉత్సవంలో పాల్గొన్నారు రాష్ట శాసనమండలికి కొత్తగా ఎన్నికైన బీఆర్ఎస్ సభ్యులు నవీన్ కుమార్ దేశపతి శ్రీనివాస్ చెల్ల వెంకటరామరెడ్డి ఈ ఉదయం స్వీకారం చేశారు కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన హాత్సే హాత్ జోడో యాత్ర పదహారో రోజు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో కొనసాగుతోంది జగిత్యాల జిల్లా పెల్గటూరు మండలంలోని స్తంభంపల్లి గ్రామ శివార్లో ఇత్తనాల ప్రాజెక్టు నిర్మాణంపై సమీప గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు